నా పేరు గుత్తికొండ శ్రీ రాజాబాబు, భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు. ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం ప్రధానికి ప్యాసింజర్లకి అనుకూలంగా ఉండే విధంగా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాని మూలంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళారు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి 4 గంటల సమయం ఆదా అవుతుంది. ఇప్పటివరకు జరిగిన ఉండే అన్ని ట్రైన్లు కూడా ఈవెన్ గోదావరి ఫాస్ట్ ట్రైన్, గోదావరి సాయంకాలం కూడా 5 ఇంటికి సికింద్రాబాద్ ఎక్కితే పొద్దున్న 5 ఇంటికి 6 ఇంటికి ప్రయాణం దిగే పరిస్థితి ఉంది. దాదాపు 12-13 గంటలు జర్నీ, కేవలం 8 గంటల్లోనే ఇది ప్రయాణం కంఫర్టబుల్గా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దేశం అభివృద్ధి చెందుతుంది అనడానికి నరేంద్ర మోడీ అధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఇది ప్రత్యేక ఉదాహరణ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మధ్యకాలంలో జీవన మూడు బంద్ తీసుకొచ్చింది. అది 1961 నాటి చట్టం. వీళ్ళు 200 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ని మోడీ గారు భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్ళిన ప్రయత్నంలో భాగంగా ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ ముందు ఇంకొన్ని ట్రైన్లు ఇంకా అభివృద్ధి రైల్వే లైన్లో డబుల్ లైన్ చేయటం, ఎలక్ట్రిఫికేషన్ చేయటం, అదేవిధంగా నేషనల్ హైవేస్ నూతనంగా రాష్ట్రవ్యాప్తంగా 2 రాష్ట్రాలకి దేశానికి కనెక్ట్ చేయటం, నరేంద్ర మోడీ గారికి 3 రాష్ట్రాల మధ్య ఉన్న లేదా ఉండ ప్రేమ తాడుతుంది. మున్ముందు ఇంకా కొన్ని ఇంకొన్ని నిధులతో పోలవరం కూడా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కనుక చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి ఇలాంటికైనా మేరుకుని పోలవరం కూడా పూర్తి చేయాలి. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందడానికి ఎందుకంటే మంచి ఉదాహరణ ఉంది, అవసరం లేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. శ్రీరామ్ తరఫున నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వందే భారత్ ట్రైన్ ఏర్పాటు మూలంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సీనియర్ సిటిజన్గా? వందే భారత్ ట్రైన్ ప్రవేశపెట్టినందుకు భారత ప్రధాని గారికి ధన్యవాదాలు. అలాగే ఇంకా ఇలాంటి ట్రైన్స్ చాలా పెట్టాలని ఒక అందరి కోరిక. దాంతోపాటు ప్రధానమంత్రి గారు అభ్యర్థించేది ఏంటంటే మాకు సీనియర్ సిటిజన్కి సౌకర్యం కల్పించవలను. కోవిడ్ వచ్చిన కాడి నుంచి సీనియర్ సిటిజన్స్కి ఆ సౌకర్యం తీసేస్తున్నారు. దయచేసి అందరూ ఆలోచించి సీనియర్ సిటిజన్ని మాకు కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటి ట్రైన్స్ ఎన్నికలకి అది మంచి దేశానికి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి వందే భారత్ ట్రైన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా పెట్టారు. ఇది 6th ట్రైన్, మన సికింద్రాబాద్ నుంచి 8th ట్రైన్ ఇది 8th ట్రైను. ఈ 8th ట్రైన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు, అట్లాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అట్లా లిమిటెడ్ స్టేషన్తో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు అసలు వచ్చి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఆయన అనుకున్న కారణాల వల్ల G20 సదస్సు మీద బిజీగా ఉండటం వల్ల ఆయన పర్చువల్గా స్టార్ట్ చేశారు. దీన్ని మనం ఫ్యూచర్లో రోజు వేడి కూడా స్టాప్ ట్రై చేస్తున్నాము. రెండోది ఏంటంటే ఈ స్టేషన్ 24 ప్లాట్ఫారాలకి సరిపడా ప్లాట్ఫామ్ అటాచ్ చేస్తుంది. ఈ స్టేషన్లో 1 కోటి రూపాయలు పెట్టి ఈ స్టేషన్ను ఆ ప్లాట్ఫామ్ సైట్ చేయడం కానీ, లేకపోతే 24 బోగీలు సరిపడా దాన్ని శాంక్షన్ చేయడం కానీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో. అట్లాగే ఇప్పుడు 2 ట్రైన్లు ఇక్కడ ఆపాం. ఈ పెద్ద పెద్ద ట్రైన్లు కదా, ఇక్కడ ఆపితే ఏం ఉపయోగం అన్నారు. ఇవాళ ఏలూరులో ఎక్కినంతమంది ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుజూడు స్టేషన్లో ఎక్కుతున్నారు. అదొకటి, దీనికి ఒకటి పేరు మార్చాలని ఒక ప్రపోజల్ కూడా పెట్టాం. అట్లాగే 6 ట్రైన్లకి నా దగ్గర ఫైల్ ఉంది, ఇక్కడ 6 ట్రైన్లకి ఇక్కడ స్టాపేజ్ అడుగుతున్నాం ఎప్పటి నుంచో. ఇది నెక్స్ట్ మన బడ్జెట్ సమావేశాల్లో ఇస్తామని చెబుతున్నారు 2 ట్రైన్లైనా. మరి అట్లాగే దీని స్టేషన్కి అప్రోచ్ రోడ్డు ఇప్పుడు ఉంది, అది 3 మీటర్స్ రోడ్డే. దీన్ని 6 మీటర్స్ చేయమని పెట్టాం. అది కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారికి ఇచ్చాం, అది కూడా చేస్తా అన్నారు. అట్లాగే రైల్వే పోర్షన్ వరకు శాంక్షన్ అయిందండి. ఇక్కడ ఆర్ఓబీ నుంచి స్టేషన్ దాకండి. అది సార్, మరి నరేంద్ర మోడీ గారికి మరో ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సరైన
కూర్చోండి ఇక్కడ కూర్చోండి కూర్చోండి